హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన అండ్ శివాని. ఇవాళ ఈ వీడియో వచ్చేసి తిరుమలలో ద Day-2 బ్లాగ్ అనమాట. ఫస్ట్ నుంచి లగేజ్ ప్యాకింగ్ నుంచి అన్నీ చూపిస్తున్నాను కదా కంటిన్యూస్గా. ఇవాళ వచ్చేసి Day-2 అనమాట. నిన్న Day-1 పెట్టాను కదా, ఇవాళ Day-2. మార్నింగే లేచి మేమైతే రూమ్ వెకేట్ చేసి వేరే రూమ్ తీసుకుంటున్నాం అనమాట. అంటే 2 డేస్కి 2 డిఫరెంట్ రూమ్స్ అనేది మేము బుక్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ డే అక్కడ తీసుకున్నాము అండ్ సెకండ్ డే వచ్చేసి ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. సో ఆ రూమ్ అయితే వెకేట్ చేసేసాము. పొద్దునే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా లగేజ్ అంతా ప్యాకింగ్ చేసేసుకొని ఆ రూమ్ వెకేట్ చేసేసి ఈ రూమ్ తీసుకుంటున్నాం అనమాట. ఈ రూమ్ తీసుకున్న తర్వాత ఇంకా లగేజ్ అంతా అక్కడ పెట్టేసి, తిరుమలలో లైక్ టెంపుల్స్ ఉంటాయి కదా, ఆకాశగంగా, పాతాళగంగా, అవన్నీ టెంపుల్స్ ఉంటాయి కదా, సో అవి చూడడానికి అయితే వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అయితే రూమ్ వెకేట్ చేసి ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడే వచ్చింది బస్ స్టాప్కి దగ్గరలో. సో అండ్ ఇక్కడైతే బాగుంది అండ్ రూమ్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. ఇట్ సైడ్ అయితే ఫస్ట్ టైం వచ్చింది మాకు రూము. ఎప్పుడైతే ఇట్ సైడ్ రాలేదో అటు సైడ్ వస్తుంది అనమాట. పోయినసారి కూడా నిన్న తీసుకున్న దాంట్లోనే వచ్చిందనమాట పోయినసారి కూడా రూము. సో ఇక్కడైతే ఫస్ట్ టైం వస్తున్నాము ఇట్ సైడ్ రూమ్స్. సో రూమ్ అయితే తీసుకొని లగేజ్ పెట్టేసి బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామనంటే తినడానికి వెళ్తున్నామన్నమాట. ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి ఇంకా తినేసి వేరే ప్లేసెస్ అంతా చూడడానికి వెళ్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాం, పదండి. ఇప్పుడైతే మేము అన్నప్రసాదం కేంద్రంకి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఖాళీ లేదు, సో సెకండ్ ఫ్లోర్కి పంపించారనమాట. ఇక్కడైతే ఈ వ్యూలో ఎక్కువ మంది ఫొటోస్ దిగుతుంటారు. బేసిక్గా ఇక్కడ ఏముంటుందంటే లైక్ ఎక్కడెక్కడ ఏం దేవస్థానం ఉన్నాయి అనేది మ్యాప్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక అమ్మవారు ఉంటారు, లైక్ ఫుడ్ తనే ఇట్లా స్టార్ట్ చేసిందని సంథింగ్ స్టోరీ ఉంది. అది నాకు కూడా పర్ఫెక్ట్గా తెలీదు. సో అన్నప్రసాదం కేంద్రంలో అది ఫేమస్ అనమాట. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే మోస్ట్లీ ఇక్కడే తింటామన్నమాట. నాకైతే చాలా నచ్చుతుంది ఫుడ్, టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇక్కడ చేస్తేనే అంత టేస్ట్ ఉంటుంది, బయట మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా ఇంత టేస్ట్ అనిపించదు. సో మేము ఇక్కడే తింటామన్నమాట, ఫుడ్ అయితే అదిరిపోతుంది, నాకైతే చాలా ఇష్టం. అండ్ ఇప్పుడైతే అన్నం తిని బయలుదేరాలన్నమాట. అయితే తినేసి బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామనంటే లడ్డు కౌంటర్కి వెళ్తున్నాము. నిన్న నైట్ దర్శనం నైట్ కాబట్టి కొంచెం లేట్ అయింది, సో లడ్డూలు అయితే తీసుకోలేదు. ఇప్పుడైతే వెళ్ళి తీసుకోవాలన్నమాట. సో చాలామంది లైక్ దర్శనం కాగానే లైక్ లడ్డూలు తీసుకొని వచ్చేస్తారు, మేము కూడా అలాగే చేస్తుండే. కాకపోతే నిన్న నైట్ అయింది కాబట్టి లేట్ అయింది, తీసుకోలేదు. అండ్ లడ్డూలు అనేవి 24 అవర్స్ లోపు, మనం దర్శనం టికెట్ పైన టైం ఉంటుంది కదా, దాన్ని బట్టి 24 అవర్స్ లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అండ్ గుండంలో మొత్తం వాటర్ తీసేశారు, క్లీనింగ్ చేస్తున్నారంట, దానికోసం గుండం మొత్తం పనిచేసి వాటర్ తీసారనమాట. సో ఇక్కడ నుంచి అయితే మేము రూమ్కి అయితే వచ్చేసామన్నమాట, ఎందుకంటే లడ్డూలు తీసుకున్నాం కదా, లడ్డూలు రూమ్లో పెట్టేసి ఇంకా అన్ని టెంపుల్స్ తిరగడానికి వెళ్ళాలి. అండ్ ఈసారి మాకు రూమ్ ఇక్కడ వచ్చింది, ఇందాక రూమ్ చూపించడం మర్చిపోయాను కదా. సో ఇలా ఉందన్నమాట మా రూము. ఇది ఒక కాంప్లెక్స్ లాగా ఉంది, వాష్రూమ్స్ ఒక వచ్చాయి అండ్ 2 చైర్స్ వచ్చాయి అండ్ బెడ్స్ అయితే 2 వచ్చాయి అన్నమాట. 4 మెంబర్స్కి బుక్ చేసుకున్నాం కాబట్టి 2 బెడ్స్ వచ్చాయి అలాగా. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఎలక్ట్రిక్స్ ఉన్నాయి, వేరే కాంప్లెక్స్ కూడా ఉందన్నమాట. అండ్ బాల్కనీ వచ్చేసి బాగుందన్నమాట, పక్కన అన్ని రూమ్సే. అండ్ మధ్యలో గార్డెన్ లాగా ఉందన్నమాట, ఫోటోలో ఎవరైనా పిల్లలు వస్తే ఆడుకోవడానికి. ఇప్పుడైతే రూమ్ నుంచి బయటకు వచ్చేసామన్నమాట, మమ్మీ డాడీ టీ తాగుతున్నారు. సో ఇప్పుడైతే మేము ఎలా టెంపుల్స్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాము.
అండ్ మాకు బెస్ట్ వే ఏం అనిపించింది అని అంటే బస్సెస్ అనిపించింది. లైక్ మేము పోయినసారి జీప్స్లో వెళ్ళామన్నమాట, వాళ్ళు రేట్ ఎక్కువగా తీసుకుంటారు అండ్ ఎక్కువసేపు చూడనివ్వట్లేదు. సో మేము ఈసారి బస్సెస్లో వెళ్దామని అనుకుంటున్నాం. ప్రైస్ కూడా లైక్ జీప్స్లో అయితే 200 ప్లస్ ఈచ్కి చార్జ్ చేస్తున్నారు, బస్సెస్లో అయితే 160 ఒక్కొక్కరికి. అన్ని ప్లేసెస్ అనమాట 6 ఉంటాయి మొత్తము, ఒక దాంట్లో 2 ఉంటాయి, ఓవరాల్గా 5 ప్లేసెస్, 6 టెంపుల్స్ లాగా. మొత్తం ప్యాకేజ్ 160 అనమాట ఒక్క పర్సన్కి. ఆ ఒక్కసారి టికెట్ తీసుకుంటే ఇంకా అన్ని టెంపుల్స్ చూడొచ్చు అనమాట. అదే టికెట్ లైక్ అన్ని బస్సెస్లో చూపించి ఎక్కడ కావాలంటే అక్కడ దిగి మళ్ళీ ఎక్కొచ్చు అనమాట. సో ఇదైతే మాకు బాగా అనిపించింది, ఎందుకంటే బస్సెస్లో ఎంతసేపు అయినా మనము వెళ్ళొచ్చు, ఎంతసేపు అయినా చూసుకోవచ్చు. లైక్ జీప్ వాళ్ళు అయితే కాల్ చేస్తుంటారనమాట, తొందర రండి తొందర రండి అని. సో పోయినసారి ఎంజాయ్ చేయలేదు కాబట్టి ఇంకా ఈసారి బస్సులో వచ్చాం. ఫస్ట్ అయితే పాప వినాశనంకి తీసుకొస్తుంది అనమాట బస్సు, డైరెక్ట్ ఇక్కడ నుంచి అనమాట స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడైతే దర్శనం అయిపోయింది, ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు అండ్ పాప వినాశనం లైక్ వాటర్ వస్తాయి పాతాళగంగ. ఇప్పుడైతే ఆకాశ గంగకు వచ్చామన్నమాట. ఫస్ట్ పాప వినాశనంకి వెళ్ళాం కదా, బస్సెస్లో వెళ్తేనైతే ఫస్ట్ డైరెక్ట్ పాప వినాశనంకి వెళ్ళి అక్కడ నుంచి లైన్గా ఇవన్నీ చూపిస్తుంది అనమాట, లైన్గా వస్తాయి బస్సెస్. సో ఇప్పుడైతే ఆకాశ గంగకు వచ్చామన్నమాట. ఆకాశ గంగ అనేది చాలా కిందికి ఉంటుంది అనమాట, చాలా స్టెప్స్ ఉంటాయి, చాలా కిందికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ హనుమంతున్ వాళ్ళ మదర్ టెంపుల్ ఉంటుంది అనమాట, ఇక్కడ టెంపుల్ ఉంటుంది అండ్ ఆకాశ గంగ కూడా ఉంటుంది. అండ్ నాకు అర్థం కానిది ఏంటంటే పాప వినాశనంని పాతాళ గంగ అని కూడా అంటారు, అది కాకపోతే పైనుంచి వస్తుంది అనమాట. ఇది ఆకాశ గంగ అనేది కింది నుంచి వస్తుంది, రాళ్ళ నుంచి. అది లైక్ నేమ్స్ అలా ఉంటాయి కానీ రావడం మాత్రం ఇలా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నేను ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాను, అదే ఆకాశ గంగ అని పాతాళ గంగ అని అనుకున్నాను చాలా రోజుల వరకు, అండ్ తర్వాత తెలిసింది అనమాట. సో ఇప్పుడైతే మోస్ట్లీ వచ్చేసామన్నమాట అండ్ దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము జపాలికి వచ్చామన్నమాట, బస్సులో థర్డ్ ప్లేస్ అయితే జపాలికి తీసుకొస్తుంది. ఈ జపాలి అయితే మేము ఫస్ట్ టైం వస్తున్నాం ఈసారి, చాలా దూరం నడవాలి అండ్ చాలా స్టెప్స్ ఉంటాయి అని అన్నారు. సో ఎప్పుడు రాలేదు అంటే మేము మోస్ట్లీ అవే తిరుగుతామన్నమాట ఆ 5 ప్లేసెస్. ఇక్కడికైతే ఫస్ట్ టైం వస్తున్నాము అండ్ చాలా స్టెప్స్ ఉన్నాయి. ఇది ఎట్లా అంటే హాఫ్ వే ఎక్కాలి హాఫ్ వే దిగాలన్నమాట, కొంచెం డిస్టెన్స్గానే ఉంది. అండ్ మెట్లు అంటే మొత్తం మెట్లు కూడా లేవు, చాలా నడవాలి కూడా. సో చాలా టైం పడుతుంది, జపాలికి ఒక 1 అవర్ ప్లస్ పట్టింది మాకు. అండ్ ఇప్పుడైతే వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడైతే చిన్న చిన్న వస్తువులు షాపింగ్ అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ బాగుంటుంది, ఫాస్ట్ ఫుడ్ చాలా బాగా చేస్తారు, తింటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇవాళ కూడా వెళ్ళేటప్పుడు ఏదైనా తినాలా అని చూడాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఫాస్ట్ ఫుడ్ అయితే ఇక్కడ చాలా చాలా బాగుంటుంది, ఎవరైనా వస్తే ట్రై చేయండి. అండ్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, చిన్న చిన్న మంచాలు ఉన్నాయి ఇక్కడ, చాలా బాగా అనిపించింది. మీకు ఎక్కడైనా కనిపిస్తే చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మొత్తం షాపింగ్ అయితే చాలా బాగుంది అండ్ ఫుడ్ కూడా చాలా పెడతారు. చూసారా చిన్న చిన్న మంచాలు ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ చెక్క ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ అనేవి చాలా డిఫరెంట్ డిజైన్స్లో లైక్ తక్కువ రేట్కి వస్తున్నాయి ఇక్కడ. అండ్ బ్యాంగిల్స్ అయితే బాగా అనిపించాయి నాకు, లైక్ చూసారు కదా ఎక్కువ బ్యాంగిల్ షాప్స్ ఉన్నాయి. సో ఇదంతా చూస్తూ అయితే వెళ్తున్నాం అనమాట. మేమైతే గోబీ 65 ఆర్డర్ చేసుకొని తింటున్నాం అనమాట. ఇప్పుడైతే శ్రీవారి పాదాలకు వెళ్తున్నాం. శ్రీవారి పాదాలు శిలాతోర్ణం చక్రతీర్థం ఒక రూట్ అనమాట. పాప వినాశనం ఆకాశ గంగ వేణుగోపాల స్వామి టెంపుల్ జపాలి ఒక రూట్. బస్సెస్ వేరనమాట, అటు సైడ్ వేరే వెళ్తాయి ఇటు సైడ్ వేరే వెళ్తాయి అనమాట, బస్సెస్ పైన రాసి ఉంటుంది. అండ్ 160 రూపీస్ టికెట్ తీసుకుంటే దాంట్లో వెళ్ళొచ్చు, దీంట్లో కూడా ట్రావెల్ చేయొచ్చు అనమాట. లేదు మేము ఒకటే రూట్ వెళ్తాం అనుకుంటే కూడా 75 రూపీస్కి లైక్ ఒకటే సైడ్ వెళ్ళొచ్చు అనమాట. ఐదర్ ఆ పాప వినాశనం సైడ్ ఆ 4 టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ 75 రూపీస్ ఇటు రావాలి అనుకుంటే శ్రీవారి పాదాలు శిలాతోర్ణం చక్రతీర్థం ఉంటాయన్నమాట. శిలాతోర్ణం చక్రతీర్థం ఒకటే దగ్గర ఉంటాయి, లైక్ రెండు ఒకటే దగ్గర కవర్ అయిపోతాయి అన్నమాట. సో శ్రీవారి పాదాల దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాము, లైక్ రూమ్కి వెళ్తున్నాము, ఎందుకంటే లైక్ ఇక్కడ పైన టెంపుల్స్ చూపించే బస్సెస్ 5K లాస్ట్ అంట, ఆ తర్వాత బస్సెస్ ఉండవు. సో మీరు ఎవరైనా తిరుమలకు వచ్చి ఈ టెంపుల్స్ తిరిగి బస్సులో వెళ్ళాలి అనుకుంటే 5 o'clock లోపు అన్నీ కవర్ అయ్యేటట్టు చూసుకో
మార్చుకోండి. మాకు బేసిక్గా కొంచెం లేట్ అయింది, సో శిలాతూర్ణం చక్రతీర్థం వెళ్ళలేకపోయాం ఈసారి. సో 5 o'clock వరకే ఉంటుందని మాకు తెలియదు, అండ్ ఈసారే తెలిసిందనమాట. సో మీ అందరికీ చెప్తున్నాను, పైన తిరిగే వాళ్ళు బస్సెస్లో వెళ్ళే వాళ్ళు 5 o'clock లాస్ట్ బస్ ఉంటుంది, ఆ లోపే ఇంకా కవర్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. మేము కొంచెం మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి ఇంకా అది మిస్ అయిపోయింది, అదర్వైజ్ అది కూడా అయిపోయింది. ఇప్పుడైతే రూమ్కి వచ్చేసి ఫ్రెష్అప్ అయిపోయి షాపింగ్కి వచ్చామన్నమాట. ఇప్పుడైతే మాకు కావాల్సిన లైక్ బ్యాంగిల్స్ కానీ ఏమైనా తీసుకోవాలి, అండ్ ఇంకేమైనా కావాలి అనుకుంటే తీసుకోవాలన్నమాట. ఇక్కడ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా తినేసి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకొని ఇంకా రేపు ఎక్కడికెక్కడికి వెళ్తాము ఏంటి అనేది నేను రేపటి బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. రేపైతే ఇంకా లైక్ వేరే ప్లేసెస్కి వెళ్ళాలి, సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి రేపు ఏం చేయబోతున్నాం అనేది నేను రేపటి బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే షాపింగ్ అయితే అవుతుందన్నమాట. షాపింగ్ అయితే అయిపోయిన తర్వాత అన్నీ తీసుకొని ఇంకా తినేసి రూమ్కి వెళ్తాము. రూమ్కి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకోవాలి. సో ఇప్పుడైతే షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చాము షాపింగ్కి. సో చూస్తున్నారు కదా అన్నీ చాలా చాలా బాగున్నాయి, అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ కొన్ని తీసుకోవాలి. కొన్ని అవి అవసరం ఉన్నట్టు కొన్ని తీసుకొని ఇంకా ఇంటికి రూమ్కి వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఇదన్నమాట ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దీని ముందు వీడియోస్ ఎవరైతే చూడలేదో అవి కూడా చూడండి. మొత్తం మా ట్రిప్ కంటిన్యూషన్గా పెడుతున్నానమాట, లైక్ స్టార్టింగ్ నుంచి అన్ని లగేజ్ ప్యాకింగ్ నుంచి అన్నీ చేస్తూ వస్తున్నాను. ఇది Day-2 దాని కంటిన్యూషన్ అనమాట. దీని కంటిన్యూషన్ కూడా ఇంకా వస్తుంది అనమాట. ట్రిప్ అయిపోయే లోపు అన్ని వీడియోస్ నేను కవర్ చేసి పెడుతున్నాను. సో అండ్ దీని కంటిన్యూషన్ వీడియోస్ కానీ దీని ముందు వీడియోస్ చూడాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీరు వెంటనే చూసేసుకోవచ్చు. ఇదన్నమాట వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.